నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీకి స్వాగతం. కేవలం ఆధ్యాత్మిక సేవలకే పరిమితం కాకుండా సామాజిక సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నట్లు లక్ష్మీ బాలాజీ సేవా సమితి ఏపీ తెలంగాణ మహారాష్ట్ర అధ్యక్షురాలు బడ్డే లక్ష్మి అన్నారు. ఆకలిగా ఉన్న వారికి పట్టడన్నం పెట్టాలి అనే దేవుని సంకల్పాన్ని ఆచరణలో పెడుతున్నట్లు ఆమె వివరించారు. మానవ సేవే మాధవ సేవగా భావించి ఖమ్మంలో వారం రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు వరదలతో నిరాశ్రయులైన బాధితులకు సేవా ప్రతినిధులు అండగా నిలిచారు. ఖమ్మం రైల్వే స్టేషన్ పాత కొత్త బస్టాండ్లోని ప్రయాణికులకు వెంకటేశ్వర నగర్, రాపర్తి నగర్, పద్మావతి నగర్, బొక్కలగడ్డ, ప్రకాష్ నగర్ ప్రాంతాల్లో 5,000 మంది బాధితులకు అన్నప్రసాదం, కిచడీ, పాలు, పండ్లు, బిస్కెట్లు, రొట్టెలు, మంచినీరు వితరణ చేశారు. లక్ష్మీ బాలాజీ సేవా సమితి ప్రతినిధుల సేవా కార్యక్రమాలను పలువురు కొనియాడారు. కార్యక్రమాన్ని వడ్డే లక్ష్మి ఆధ్వర్యంలో సేవా ప్రతినిధులు పర్యవేక్షించారు. భోగిలో ఉన్న జనానికి అన్నదానం చేశారు. స్కూల్ భోజనాలు ఉంటాయి, అదేదో చెయ్యి. బియ్యం కరిగిపోతుంది.